నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం, నిన్న ఈయన మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే, లేదు నేను రాహుల్ గాంధీ వల్ల నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా, సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు, దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు, నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అనేట ఆయన, పాపం ఆయన కనిపెట్టిండు. ఆయన బాధపడుతున్నాడు, ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన అంటాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955 టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకవైపు చికెన్ గున్యాలు, విష జ్వరాలు, మరొక వైపు ఈ డెంగ్యూలు, పారిశుద్ధ్యం పడకేసింది, పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు, కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి. స్కూళ్ళల్లోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇయ్యవు, ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు, దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్తూ పోతే ఒకటి రెండు కాదు, రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలం అవుతున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ 17 ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు, ఆలన లేదు, పాలన లేదు. గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ. గురుకులాల్లో పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల టీచర్లను 2500 తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు, పరిపాలన చెయ్యి, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చు. అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి